నిలకి దూరం చేశారు. ఇక డబ్బు చాలు. నేను సత్యం దగ్గరికి సిక్కు ధైర్యం వచ్చిందే, కొడుకును దూరం చేశాను అన్నావు, వాణ్ణి నేను దూరం చేశానా, వాడే మనల్ని దూరం చేశాడా, నీకేనా వాడి మీద ప్రేమ? కనిపించేలా ప్రేమ చూపించటం నా వల్ల కాదు, వాడు కలిగించిన బాధ కన్నా, గుండె నొప్పి కలిగించిన బాధ కన్నా నీతో భరించలేకపోతున్నాను అన్న ఈ మాట మరింత బాధగా ఉంది. నీకు బైపాస్ ఉంది కదా, బైపాస్ అర్థం కాలేదా? నా గుండె వార్షిక రక్తం సరిగ్గా సరఫరా కావటం లేదని దానికి రక్తాన్ని మరో పక్క నుంచి పంపిస్తున్నారు. రాజమార్గం సరిగా లేకపోతే పక్కదారి వెతికినట్టు మొగుడి ద్వారా దక్కని ప్రేమ, కొడుకు ద్వారా పొందాలనుకుంటున్నావు సత్యం. మనం కన్న కొడుకు మన ప్రేమను అందుకున్నా మనకి ప్రేమని ఇవ్వలేక కనీసం మాట మాత్రం కదైనా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. కన్న కొడుకు కదిలి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, రోడ్డు మీద పడిపోతే ఎవరో చూశారు, ఎవరో ఇక్కడికి చేర్చారు, ఎవరో సాయం చేశారు, ఎన్ని నెలల పట్టి సహిస్తూ వచ్చావే, నీ గుండె వాల్సిన నా ప్రేమ అన్నట్లేదు, అందుకే బైపాస్ కోరుకుంటోంది. ఈ ఆడవాడు చాలా అదృష్టవంతులే, భర్తతో పడకపోతే పిల్లల దగ్గరికి, పిల్లలతో పడకపోతే పుట్టింటికి, పిల్లలు మీకు అనేక బైపాస్లే. కానీ మాకేమే, మాకు కోపం వచ్చినా మాకే నష్టం, మీకు కోపం వచ్చినా మాకే నష్టం. ఇప్పుడు నా కోపం వస్తే మళ్ళీ బీపీ పెరిగితే ఏమైపోతాను, ఇంకా గర్భంలో ఇది బైపాసే, మన ప్రేమలు మన ఆస్తులు అన్ని బైపాస్ కి గుర్తులే, మనది అనుకున్నది మనకే ఉపయోగపడుతుందా? ఆస్తులన్నీ ధరవర్లకు బైపాస్ అయిపోతున్నాయి, ప్రేమలు అంతే. కానీ ఒక్కటి నిజం, నువ్వు చిట్టి బాబుని బైపాస్ మాత్రమే అనుకున్నావు, కానీ నేను మన సత్యమే అనుకున్నాను. కాకపోతే చిట్టి బాబు వయసులో చిన్నవాడు, దీన్ని తెలిసి డబ్బు మాయలో ఉంటాడంటమ్మా. ఈయన మాయలోనే ఉండి మాయలోనే మునిగి మాయమైపోతున్నావు. అవును డాక్టర్ గారు, మీరు నన్ను డబ్బు వెంట పడ్డాను అన్నారు, నిజమే.
మరి మీలాంటి డాక్టర్లందరూ క్షణక్షణం ఆపరేషన్ కింద బైపాస్ సర్జరీ కింద ఓపెన్ హార్ట్ సర్జరీ కింద అసలు మిమ్మల్ని కలవటానికి కన్సల్టేషన్ ఫీజు ఇంత. గోపాల్ డబ్బులు లేవంటే మీరు ఏమన్నా మొహమాటం లేకుండా మందులు రాసిస్తాను. కట్టలేని వాళ్ళ దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్న మీకు కనీసం కనీసం రోజుకు ఒక్కరికైనా ఉచితంగా వైద్యం చేసే స్తోమత లేదా? పేదవాళ్ళకన్నా పేదవాళ్ళకి వస్తున్నారు. మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్న నా తల్లి మాటలు మీకు వినిపించలేదా? సాయం అందుకోవడానికి చాలా చేతులు ఎదురు చూస్తున్నాయి. సాయం చేసే అవకాశం ఉన్నా సాయం చేయటానికి మీ చేతులు మాత్రం ముందుకు రావడం లేదు. చూడండి, డాక్టర్లు ఆఫీసర్లు నాయకులు హోదాలు తర్వాత వచ్చాయి, ముందు మనం మనుషులవే కదండి. సార్ ఎక్కడికి వెళ్ళారు? మీరు కనిపించట్లేదని చిట్టిబాబు చెప్పేసరికి ఎంత కంగారు పడ్డాను. ఇప్పుడే అమ్మ మాట్లాడింది సార్. మీ దయ వల్ల అమ్మ ఆపరేషన్ సక్సెస్ అయింది. సమయానికి డబ్బులు ఏర్పాటు చేశారు, ఇచ్చేస్తారు. అమ్మ ఆపరేషన్కి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకుంటే దివాకర్ గారు మా వార్డు వచ్చారు. అంతగా పరిచయం లేకపోయినా ప్రామిసరీ నోట్ ఇస్తానని వినకుండా ప్రామిస్ నమ్మి నాకు సహాయం చేశారు. కరుణాకరంతో చెప్పి సర్దుబాటు చేయించారు. సార్ మీరు ఏం కూడా చెప్పలేదా? సాయం చేసేవాడు చెప్పడు, చెప్పేవాడు సాయం చేయడు. నేను ఒకప్పుడు నా తల్లి కోసం తపన పడ్డం కోపంలో కనిపించింది. ఐసీయూలో జగన్నాథ్ స్వామి గారితో మాట్లాడింది ఏమీ లేదు. వాలిపోతున్న ఆ చూపుల్లో ఆర్తితో పాటు ఆసన అందించబడిన సందేశం కనిపించింది. ఏమో మళ్ళీ ఈ జీవితంలో సాయం చేసే అవకాశం రావాలి కానీ సంపాదించే అవకాశం ఎప్పుడొస్తుందా అని కాదు, ఎదుటివాడికి సాయం చేసే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడాలి. అయితే కరుణాకర్ ద్వారా సాయం చేశాను. కరుణాకర్ను చూసినప్పుడల్లా నాకు ఒక్కటే అనిపిస్తుంది, నా కొడుకు ఇలా ఉంటే బాగుండేది కదా. మంచివాడు తరచూ కనిపిస్తుంటేనే కొత్త ప్రపంచం కళ్ళ ముందుకుంది. అనుభవాలే మనిషిని మారుస్తాయి, ఆ అనుభవాలే మనిషిగా మారుస్తాయి. 16 ఏళ్ల కుర్రాడికి ఆ కుంభవృష్టిలో సాయం చేసిన అపరిచిత వ్యక్తులు ఇంకా కళ్ళ ముందున్నారు. అవసరమైనప్పుడు డబ్బు ఖర్చు పెట్టడం ఎంత ముఖ్యమో, అనవసరమైనప్పుడు డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. డబ్బుకి మనం విలువిస్తే ఆ డబ్బే మన విలువ పెంచుతుంది. ఎదుటి వారికి సాయం చేసే అవకాశం ఉన్నా చెయ్యకపోతే అది నేరం అవుతుంది. తప్పును సరిదిద్దుకోవచ్చు, నేరాన్ని కాదు. మీ నాన్నగారి కార్యక్రమం పూర్తయిందా? నాకు అన్నీ తెలుసు. సెక్యూరిటీ వాళ్ళకి కనపడకుండా బయటికి వెళ్ళిన వాడిని. 100 ఏళ్ళున్నా 1000 ఏళ్లకి సరిపోయే పనులు చేశాడైనా మహానుభావుడు, ఎప్పటికీ బతికున్నట్టు అడ్డ పిల్లయ్య.
నాన్నగారి ఆశయాలకి నా వంతు సాయంగా ఉంది. నిరభ్యంతరంగా నీ మనసు నిలబడుతుంది అనుకున్న చోటికి వెళ్ళు రేవతి. ఎక్కడో దాక్కునే ఉంటాడు. డబ్బు కన్నా మానవీయ విలువలకే ప్రాధాన్యం ఇస్తాడు. కానీ అతని వ్యక్తిగత జీవితం ఇచ్చిన చేదు అనుభవాల కొరకు మనుషులా చేసిన మనసు కదిపితే మహోన్నతమైన మానవత్వం పల్లవిస్తుంది. మనిషికి పునర్జన్మనిచ్చే బైపాస్ సర్జరీ ఎలాంటిదో, సాటి మనిషి బాధలకి సహానుభూతితో స్పందించటం అలాంటిదే. అందుకే మానవత్వానికి వీలన్నీ బైపాసులు వెతుకుతాం, వేసుకున్నాం, వేసుకుంటూనే ఉందాం. మనిషితనానికి బాయ్ చెప్పకుండా ఎప్పుడు పాస్ చేస్తూనే ఉందాం, మనుషులుగా పాస్ అయిపోదాం. ఇది శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరి వారి నాటిక బైపాస్. అయ్యూబ్ గారిని, డాక్టర్ కరుణానిధి గారిని సమయంగా కోరుకుంటున్నాము. సాంప్రదాయ సత్కారాన్ని బహుకరించవలసిందిగా ఎమ్మెల్యే సుగుణమ్మ గారిని మరియు డాక్టర్ విజయలక్ష్మి గారిని కోరుకుంటున్నాను. పాత్రదారులందరూ వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీ ఆకేళ్ల శివప్రసాద్ గారిని మరియు దర్శకత్వం శ్రీ గోపరాజు విజయ్ గారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అభయ ఆర్ట్స్ అధ్యక్షులు రాజేంద్ర గారు, డిప్యూటీ టిటిడి అయ్యూబ్ గారు, సిటీ ఛాంబర్ అధ్యక్షులు మరియు డాక్టర్ కరుణానిధి గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ వారిని ప్రదర్శన పారితోషికం, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందజేయనున్నారు. డిప్యూటీఓ టిటిడి రాజేంద్ర గారికి మరియు అయ్యూబ్ గారికి, డాక్టర్ కరుణానిధి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. సాంప్రదాయ సత్కారం మరియు డాక్టర్ విజయలక్ష్మి గారి చేతుల మీదుగా సుగుణమ్మ గారికి, విజయలక్ష్మి గారికి మా కృతజ్ఞతలు. గారికి, కరుణానిధి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. సుగుణమ్మ గారికి మరియు విజయలక్ష్మి మేడం గారికి మా ప్రత్యేక